మనిషి ఫస్ట్ ప్రైవేట్ హాస్పిటల్ కే ఫస్ట్ ఎదురు చూస్తాడు ఎందుకంటే గవర్నమెంట్ హాస్పిటల్ అన్ని గవర్నమెంట్ హాస్పిటల్ మంచి డాక్టర్స్ ఉన్నారు మంచి స్టాఫ్ నర్సులు ఉన్నారు కానీ అక్కడ ఫెసిలిటీస్ లేవు వాళ్ళకు ఫెసిలిటీస్ లేవు వాళ్ళకు సరియైన స్టాఫ్ గవర్నమెంట్ హాస్పిటల్ లో లేదు కాబట్టి ఏ పేషెంట్ అయినా పేదవాడైనా డబ్బున్న వాడైనా ఎవరైనా సరే ఫస్ట్ ఇమిడియట్లీ కొంత మద్దతు కుటుంబాలు గాని ఇంకా కొద్దిగా తప్పని పరిస్థితిలో డబ్బు లేకపోయినా సరే ప్రైవేట్ హాస్పిటల్ దిక్కే తను ఎదురు చూస్తుంటాడు కానీ విచిత్రం ఏంటంటే గవర్నమెంట్ హాస్పిటల్లో కూడా ప్రైవేట్ హాస్పిటల్లో మంచి హాస్పిటల్స్ మన దగ్గర ఉన్నాయి నేను హాస్పిటల్లో తప్పు పడతలేను ప్రైవేట్ హాస్పిటల్లో డాక్టర్లను తప్పు పట్ట ఎందుకంటే మంచి డాక్టర్స్ ఉన్నారు ప్రైవేట్ హాస్పిటల్లో మనకు అన్ని మంచి హాస్పిటల్లే హాస్పిటల్ అన్ని మంచియే ప్రైవేట్ కానీ వసూళ్ళలో కూడా మంచిగా లేవు ప్రైవేట్ హాస్పిటల్ వసూళ్ళు చాలా దారుణంగా ఉన్నాయి అపోలో మంచిదే యశోద మంచిదే కిమ్స్ మంచిదే అన్ని మంచిదే ఇంకా చాలా హాస్పిటల్స్ ఉన్నాయి ఏమ్స్ మంచిదే ఏజ్ మంచి ఏజ్ మంచిదే కేర్ హాస్పిటల్ అన్ని మంచియే మన దగ్గర అందులో డాక్టర్స్ అందరూ మంచిగా ఉన్నారు ఫెసిలిటీస్ బాగున్నాయి వసూళ్ళు ఒక్కడే బాగలేవు వసూళ్ళు ఎట్లా ఒక పేషెంట్ ఒక ప్రైవేట్ హాస్పిటల్లో అడ్మిట్ అయ్యి ట్రీట్మెంట్ అవుతుంటది మినిమం 20 రోజులు ఉన్నాడు అనుకోండి మినిమం అయితే కరోనా పేషెంట్ 20 రోజులు ఉండాలి ఒక పేషెంట్ 20 రోజులు ఉంటే 20 రోజులలో ఆల్రెడీ 15 లక్షలు మినిమం మిలియన్ 15 లక్షలు కట్టేస్తారు ఆల్రెడీ ఎందుకంటే ట్రీట్మెంట్ జరగదు సరే డబ్బులు లేకున్నా బతకొచ్చోడు ఇంకో 5 లక్షలు ఎక్స్ట్రా అయినా కింద మీద పడి కట్టేస్తాడు 15 లక్షలు కట్టిండు మనిషి బతికి బ్రతికిండు ఇంకొక 5 లక్షలు ఎక్స్ట్రా అయినా సరే ఇక కట్టి వస్తాడు కానీ సమస్య ఎక్కడ వస్తుందంటే 10 లక్షల రూపాయలు 12 లక్షలు 15 లక్షలు కట్టిన తర్వాత అనుకోని పరిస్థితుల్లో పేషెంట్ చచ్చిపోతే ఆ చనిపోయిన తర్వాత డ్యూ ఒక 5 లక్షలు 6 లక్షలు 7 లక్షలు ఉంటుంది ఆ డబ్బులు కట్టిన దాకా ఇడుస్తలేరు పేషెంట్లు సారీ డెడ్ బాడీలను ఇస్తలేరు ఇప్పుడు బ్రతికున్న పేషెంట్ ని 15 కాదు 20 అయినా సరే డబ్బులు లేనివాడు కడతాడు డిశ్చార్జ్ అవుతున్న సంతోషంలో అప్పో సపో చేసి కానీ చచ్చిపోయిన డెడ్ బాడీకి అప్పటికే 10 లక్షల రూపాయలు కట్టి ఉంటాడు ఇంకా 10 లక్షలు 5 లక్షలు కట్టాలంటే కట్టలేడు ఎందుకు కట్టలేడు అంటే చనిపోయిన ఆవేదన డబ్బులు కూడా పుట్టాయి చచ్చిపోయిన కోసం పైసలు ఇస్తారు ఎవరన్నా అరే బతుకున్నాడు నాయన పైసలు ఇంటి అంటే ఎవడన్నా అప్పిస్తాడు గాని చచ్చిపోయినాక ఎవడన్నా అప్పిస్తాడా డెడ్ బాడీకి ఇస్తాడు అప్ప ఎవడన్నా అది ఎందుకు ప్రైవేట్ హాస్పిటల్ యజమానులు గుర్తిస్తలేరు ఈ మధ్యలో నేను అక్కడక్కడ చనిపోయినాక డెడ్ బాడీకి 6 లక్షలు 7 లక్షలు కట్టాలంటే కట్టిందాక ఇవ్వమని అంటే ధర్నాలు కూడా చేస్తున్నారు కొద్ది అక్కడక్కడ మీడియా ఛానల్ పత్రికా విలేకరులు చేస్తున్నారు కొంత ప్రజలు ఆ ఇంటి ఫ్యామిలీస్ కూడా చేస్తున్నారు ఇది ప్రైవేట్ హాస్పిటల్ అందుకే రాష్ట్ర ప్రభుత్వం కూడా ఏం చెప్పింది ఆ మధ్య కాలేదో గైడ్ లైన్స్ ఇచ్చారు ఏమని ఇచ్చారు మేము ఇంత రేటు ఫిక్స్ చేస్తున్నాం ఆ రేటు ప్రకారమే వసూలు చేయండి అన్నారు కానీ అది ఎవరు ప్రైవేట్ హాస్పిటల్ పట్టించుకుంటలేరు మొన్న ఒక అతను అన్నాడు హాస్పిటల్ ఎగ్జాంపుల్ అపోలో హాస్పిటల్ ఉంది హాస్పిటల్ మంచిదే ట్రీట్మెంట్ మంచిదే డాక్టర్లు మంచివే కానీ 60 లక్షల రూపాయలు 60 లక్షలు బిల్ వచ్చిందట అపోలో హాస్పిటల్ కొందరు 40 లక్షలు వస్తున్నది కొందరికి 20 లక్షలు వస్తున్నది కొందరు 30 లక్షలు వస్తున్నది కాబట్టి ఇప్పుడు ఏదో కొద్దిగా మార్జిన్ పెట్టుకొని వసూలు చేయండి అది వేరు ఇప్పుడు 5 లక్షలు అసలు ట్రీట్మెంట్ అయిందా అయింది 1 లక్ష రూపాయలు 1 లక్షన్నర పెట్టుకోండి కానీ 5 లక్షలకు 5 లక్షలు మార్జిన్ పెట్టుకుంటే 10 లక్షలకు 30 లక్షలు మార్జిన్ పెట్టుకొని బిజినెస్ చేస్తే ప్రైవేట్ హాస్పిటల్ కట్టిటోళ్ళు ఎట్లా ఆర్థిక సంక్షోభం ఉంది
ప్రజల దగ్గర డబ్బులు లేవు, బిజినెస్ లేవు, ఫుట్పాత్ బిజినెస్ అవుట్ అయినాయి, హోటల్స్ అవుట్ అయినాయి, రియల్ ఎస్టేట్ అవుట్ అయింది. అసలు బిజినెస్ లేదు కదా. ఎవరైనా ప్రభుత్వానికి అప్పిస్తారు కానీ మనలాంటి మనుషులకు ఎవరు అప్పివ్వరు. ఇప్పుడు అలాంటి పరిస్థితి ఇప్పుడు రాష్ట్రంలో దేశంలో లేదు. కాబట్టి ఈ ప్రైవేట్ హాస్పిటల్లలో అధిక వసూళ్లు చేసి పాపం తెచ్చుకోకండి. నేను ఒక హాస్పిటల్ ఎగ్జామ్ ఇస్తా. బ్లాక్ ఫంగర్స్ వచ్చినాయి. బ్లాక్ ఫంగర్స్ వాస్తవానికి కూడా బ్లాక్ ఫంగర్ సంబంధించిన ఇంజక్షన్లు ప్రైవేట్ హాస్పిటల్ దగ్గర లేవు. ఇంజక్షన్ ఈఎన్టీలో ఉన్నాయి. నేను ఈఎన్టీ సూపరింటెండెంట్ గారితో మాట్లాడినా, సార్ మీ దగ్గర ఏంటి పరిస్థితి అంటే అక్కడ ఈఎన్టీలో ఇంజక్షన్స్ ఉన్నాయి, గోళీలు ఉన్నాయి, ప్రికాషన్స్ ఉన్నాయి అక్కడ ఈఎన్టీ హాస్పిటల్లో. కానీ ప్రజల మైండ్ ప్రైవేట్ హాస్పిటల్ దిక్కుంది. ఈఎన్టీలోనేమో మెడిసిన్స్ ఉన్నాయి. ప్రైవేట్ మనుషుల యొక్క ఆలోచన ఏమో ప్రైవేట్ దిక్కుంది. చాలా మంది ప్రైవేట్ పోయారు. విచిత్రం ఏంటంటే ఈ కరోనా వచ్చిపోయిన తర్వాతనే బ్లాక్ ఫంగస్ వస్తున్నాయి అనేది సైంటిఫిక్ గా ప్రకటన వచ్చింది. విచిత్రం ఏంటంటే ఫస్ట్ బ్లాక్ ఫంగస్ పేషెంట్ రాగానే 10 లక్షలు పెట్టి ఆపరేషన్ సర్జరీ చేసేస్తున్నాడు. 10 లక్షలు పెట్టి కానీ సర్జరీ అయిన తర్వాత ఏ ఇంజక్షన్ సర్జరీ డాక్టర్ సక్సెస్. సర్జరీ ప్రైవేట్ హాస్పిటల్ సర్జరీ డాక్టర్ సక్సెస్ కానీ ప్రాణం సక్సెస్ అయితలేదు. ఎందుకు? అక్కడ ప్రధానంగా ఏంటంటే సర్జరీ అయిన తర్వాత బ్లాక్ ఫంగస్ కి ఇమ్మీడియట్లీ ఇంజక్షన్స్ ఇవ్వాలి. కొందరికి 30 సార్లు, కొందరికి 50 సార్లు, కొందరికి 50 సార్లు ఇంజక్షన్స్ ఇవ్వాలి. ఆ ఇంజక్షన్స్ ప్రికాషన్ డాక్టర్ గాని ఆ ప్రైవేట్ హాస్పిటల్ యాజమానం గాని ప్రికాషన్స్ తీసుకోకుండానే సర్జరీ చేసి డాక్టర్ ఇంటికి వెళ్ళిపోతున్నాడు. నాకు ఒక 20-30 ఫోన్ కాల్స్ వచ్చినాయి. 20-30 ఫోన్ కాల్స్ వచ్చినాయి. సరే గవర్నమెంట్ లో కేటీఆర్ దగ్గర అదేంటి మెయిల్ పెట్టారు, మేము ట్రై చేసినాము, కొందరికి వచ్చినాయి, కొందరికి అందినాయి ప్రైవేట్ హాస్పిటల్లో.